పెదకాకాని మండలం నంబూరులో వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు బాలోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చే తెలుగు విద్యార్థిని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా 28, 29, 30 తేదీలలో చిన్నారులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు 16, 11, 2019 తేదీలోపు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. 2019 బాలోత్సవ్ పీవీఐటి బాలోత్సవ్ బ్రోషర్ విడుదల కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే వివిఐటి బాలోత్సవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ అయిన ఏపీఎన్ఆర్టీఎస్ ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అదే ఏపీ ప్రవాసాంధ్రుల సంస్థ కూడా భాగస్వామ్యం చేయడం, అందులో పర్యవేక్షణ కోసం నన్ను కూడా తీసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దానికి ముఖ్యంగా చైర్మన్ గారు వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే రమేష్ గారు ఇందాక మాట్లాడారు, రమేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాల్సింది. ఎందుకంటే వారు 25 సంవత్సరాల పాటు బాలోత్సవాన్ని నిర్వహించి ఖమ్మం జిల్లాలో దాన్ని మిగతా జిల్లాలన్నిటికీ వ్యాపించే విధంగా గత 2-3 సంవత్సరాల్లో మిగతా జిల్లాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు వచ్చే నెలలో కరెక్ట్గా నెల రోజుల్లో వివిఐటి బాలోత్సవ్ 2019 ద్వారా జరిగే కార్యక్రమాల్లో మీ పత్రికా ప్రముఖుల ద్వారా నేను చెప్పే సందేశం ఏమైనా కోరుకునేది ఏంటంటే, ఈ కార్యక్రమం బాగా జరగడం కోసం, ఇందాక మధు గారు కూడా చెప్పారు, 10,000 మంది పార్టిసిపేట్ చేసే 10,000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసే ఈ ప్రోగ్రాము, 700 స్కూల్స్ నుంచి వస్తున్నారు, లేదా దేశ విదేశాల నుంచి వచ్చే ఎంట్రీసు, వీటన్నిటినీ ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరిపించాలంటే మీరు పత్రికా ముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కానీ దీనికి బాగా ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు మొత్తం రాష్ట్రంలో నలుమూలలో అందరికీ చేరడము, దీని ద్వారా అందరూ నేర్చుకోగలడం, కొత్త విషయాలన్నీ జరుగుతుంది. కాబట్టి దాని విషయంలో మీరు 28, 29, 30 నవంబర్ జరుగుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగా మీరు సహకారం అందించాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నాను. ముఖ్యంగా నేను చెప్పగలిగిన డాక్టర్ రమేష్ గారు ఇంతకుముందు ఈ బాలోత్సవం ఏ విధంగా మొదలైంది, ఏ విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి అదేవిధంగా దేశ విదేశాల్లో కూడా ఏ విధంగా జరుపుకుంటున్నారు, దానివల్ల వచ్చిన ఉపయోగాలు ఏంటి అనేది చాలా చక్కగా విశదీకరించారు. సార్ మీకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మొట్టమొదటి 25 సంవత్సరాలు ఒక ప్రోగ్రామ్ని నడిపించడం అంత చిన్న విషయం కాదు. మీరు కొన్ని 200,000 మంది పిల్లలకి సుమారు 25 సంవత్సరాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ నడపడం ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, సృజనాత్మకతని, పరిశోధనా శక్తిని మరియు విశ్లేషణాత్మకతని వెలికి తీసి ఈరోజు ఎంతోమంది పిల్లలు మంచి భవిష్యత్తును దోహదపడ్డారంటే తప్పకుండా చాలా మంచి కార్యక్రమం చేశారు. అలాగనే అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు వివిఐటి బాలోత్సవం పేరుతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున సుమారు 10,000 మందికి సుమారు 700 పాఠశాలల నుంచి ఈ వివిఐటిలో చేయడం అనేది చాలా చిన్న విషయమేం కాదని, దానికి ప్రత్యేకంగా చైర్మన్ గారికి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి బాలోత్సవం వల్ల డెఫినెట్గా, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు చదువుకోవాలి, ఓన్లీ చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు తప్పితే వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర
విషయాల మీద, వాళ్ళకి సంబంధించినమైన క్రీడల మీద కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయాల మీద కావచ్చు, సంస్కృతి మీద కావచ్చు, ఎప్పుడు కూడా ఈ ఫోకస్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం ఆ విధంగా ఉంది, అంటే ఈ పోటీ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే వాళ్ళకి ఏదో ఉద్యోగం రావాలి, వాళ్ళని మంచి స్టేజ్లో చూడాలి, మంచి పొజిషన్లో చూడాలని ఒక తల్లిదండ్రుల తాపత్రయంతో పిల్లలు బలి అవుతున్నారు. ఖచ్చితంగా ఇంతకుముందు పెద్దలు రమేష్ గారు చెప్పినట్టు ఒక ఐఐటి విద్యార్థి ఏ విధంగా ఐఐటి సంపాదించడం కోసం కష్టపడి మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి అతను ఒత్తిడికి లోన ఏ విధంగా చనిపోయాడు అనేది కూడా చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే ఇటువంటి బాలోత్సవం ప్రోగ్రామ్స్ చాలా దోహదపడతాయి. ఈరోజు ఈ బాలోత్సవం ప్రోగ్రామ్లో కూడా సుమారు 20 విభాగాలలో సుమారు 59 అంశాల మీద ఈరోజు పోటీ జరుగుతుంది అని చెప్పేసి నేను ఇప్పుడే ఇంతకుముందు చూడడం జరిగింది. దానిలో ముఖ్యంగా అన్నీ కూడా తెలుగు సాంప్రదాయాలని, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రలేఖనం కావచ్చు, వ్యక్తిత్వం, తెలుగు పద్యము, సాంస్కృత శ్లోకము, శాస్త్రీయ సంగీతము, ఇటువంటి సుమారు 20 విభాగాల మీద ఈ ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసి ఈ బ్రోచర్ కూడా చూస్తే తెలుస్తుంది. చాలా సంతోషం. ఖచ్చితంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటువంటి ఏదైనా బాలల సంబంధించినటువంటి నైపుణ్యానికి సంబంధించి, ఈ సృజనాత్మకకు సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్స్ ఎక్కడ కండక్ట్ చేసినా కనుక ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దోహదపడుతుంది, ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి తెలుపుతూ, అలాగే ఏపీ గవర్నమెంట్ వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలోనే పిల్లలకు కావలసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఏదైతే పాఠశాలల్లో కనీస అవసరాలు కూడా తీర్చలేని విధంగా ఉన్నాయి ఈరోజు, ఒక క్రీడా స్థలం కానీ లేకపోతే టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు కావాల్సిన కూర్చునేదానికి చైర్స్ కూడా లేని, బల్లలు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు దుస్థితిలో ఈరోజు పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలల్ని పూర్తిగా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా మార్చేసి ప్రైవేటు స్కూళ్లకు బీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతాము 2 సంవత్సరాల్లోనే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దేశ మొత్తం ఈరోజు నిరక్షరాస్యత 26% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 33% ఉంది. సో దాన్ని తగ్గించేదానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా బాలల్ని, అంటే తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ బాలల్ని, వాళ్ళని అందరి కూడా 100% అక్షరాస్యత చేయాలన్న ఉద్దేశంతో చేసిన కార్యక్రమంగా మనం భావించాలి. ఖచ్చితంగా ఏదైతే ఈ బాలోత్సవం జరుగుతుందో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది, తప్పకుండా అవన్నీ కూడా సక్సెస్ కావాలని, ముఖ్యంగా ఈ వివిఐటి బాలోత్సవంలో సుమారు ఇంతకుముందు చెప్పినట్టు 700 కళాశాల నుంచి 10,000 మంది విద్యార్థులు కూడా వస్తున్నారని చెప్పేసి, వాళ్ళందరూ కూడా మంచి ప్రదర్శనలు వాటెవర్ ఇచ్చి వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ సృజనాత్మకతని, వాళ్ళ విశ్లేషణ శక్తిని ఇతరులకు పంచడం ద్వారా దేశంలో ఉన్నటువంటి ఇతర బాలలందరికీ కూడా ప్రోత్సాహంగా ఉంటుందని భావిస్తూ అది విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొత్తం 20 అంశాలలో 59 పోటీలు కనుక అందులో మీ పోటీలు నమోదు చేసుకోవాలని కనుక పోటీలు నమోదు అనే బటన్ క్లిక్ చేస్తే మీ పోటీలను నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు పోటీలు నమోదు ఉదాహరణకి చిత్రలేఖనం సబ్ జూనియర్స్ 5 గురు, జూనియర్స్ 2, సీనియర్స్ 3 గురు పోటీలు నమోదు. మీరు నమోదైన పోటీలను వీక్షించుట కొరకు నమోదైన పోటీలను వీక్షించవచ్చు. ఈ నమోదైన పోటీలను నమోదు పత్రం వీక్షణ ద్వారా
సంస్కృతిని బట్టి మనము వసుదైక కుటుంబంగా భావిస్తాం మనల్ని. వసుదైక కుటుంబం అంటే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనమంతా ఒకే కుటుంబంగా భావిస్తాం. ఆ కుటుంబంలో ఉన్న తెలుగు వారందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా వారి యొక్క ఈ భాష మీద కావచ్చు, సంస్కృతి మీద కావచ్చు, వారి పట్టుని ప్రదర్శించడం ద్వారా ఇంకొక పిల్లలకి స్ఫూర్తిగా నిలుస్తారు వాళ్ళు. అందుకని ఈ కార్యక్రమాలు అలా చేయడము, అది కూడా ఈ కార్యక్రమంలో వేరే రాష్ట్రాల నుంచి కూడా తెలుగు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్కూళ్ళ నుంచి తెలుగు నేర్చుకుంటున్న వాళ్ళు, తెలుగు గురించి అభిమానించే వాళ్ళందా ఇందులో పార్టిసిపేట్ అంటే భాగం పంచుకోవడానికి పాలు పంచుకోవడం కోసం. మీరు అంటే ఐఐటీలో సీట్ రావడం ఎంత కష్టం లేదు తెలిసింది. ఐఐటీలో సీట్ సంపాదించి వాళ్ళ అమ్మతో ఒక్క దాకా ప్రేమగా మాట్లాడి రాత్రి రూమ్లో పడుకుని వేసి పొద్దున్నే తన జీవితాన్ని సాధించాడు. జీవితాన్ని సాధిస్తూ ఒక ఉత్తరం రాసిపెట్టి చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను వేరే వాళ్ళతో పోలుస్తూ పెంచారు. ఐఐటీలో సీట్ సంపాదించాను కానీ ఏదో అసంతృప్తి ఒక భయం నన్ను వేడుకోలేదు. ఈ భయం అనేది ఒత్తిడి అనేది తట్టుకోలేక నేను వెళ్ళిపోదలుచుకుంటున్నాను. ఇందులో ఎవరు తప్పు లేదు కానీ ఆ భయం అనేది ఏదైతే నా మనసులో పాతుకుపోయిందో అది నన్ను ఇక బతుకునిచ్చట్లేదని చెప్పి లెటర్ రాసిపెట్టి ఒక సుమ రాలిపోయినారు. విద్యాభాస్ నేను చదువుకునేటప్పుడు నేను అసలు గుంటూరు జిల్లా వాడిని దాదాపు నలభై నలభై సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లాలో పసుగూడని పట్టణంలో చేరాను. తెనాలిపట్నంలో నేను చదువుకునే రోజుల్లో హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకున్నాను. తాలూకా స్కూల్ అనేది ఒక మురుకాల ఒడ్డునే మా స్కూల్ ఉండేది. ఆ ఒడ్డుని ఆడుకొని గోళీలు ఆడుకునేవాళ్ళం. చిన్నప్పుడు పిల్లలు కూడా ఆడుకునేవాళ్ళం. అమ్మానాలు వృత్తులు ఉండేవి కాదు, మా మీద పోలికలు ఉండేవి కాదు, ఎవరితో పోలిచేవాళ్ళు కాదు. చదువుకున్నాం, సీట్ సంపాదించాము, చదువుకున్నాం, డాక్టర్ అయిపోయాము, ఉద్యోగం వృత్తిలో కూడా దాదాపు 50 సంవత్సరాల్లో ఆ పట్టణాల్లో వేరే ఏమంటున్నా అంటే ఒక పేరు లేకుండా చెట్టు పేరు లేకుండా పెయింట్ కాదని. దీని అన్నిటికీ కారణం వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాల్యం, ఒత్తిడి లేదు నా బాల్యం, నేను అనుభవించిన ఆనందమైన నా బాల్యం. అలాంటి ఆనందమైన బాల్యాన్ని పిల్లలకి మనం అందించగలిగితే వాళ్ళు కూడా రేపు సమాజానికి ఉపయోగపడి మంచి పౌరులు ఎదగలుగుతారు. అలా ఎదగాలి అన్న తపనతో దాదాపు 1991లో మేము బతుకూడలో చాలా చిన్నతని బాలోచన మొదలు చాలా చిన్నతని బాలోచన మొదలుపెట్టిన తర్వాత పిల్లలు మీ అందరూ తెలిసి మీ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళ పాఠశాలలో చదువుతున్నారు, వాళ్ళు ఎలాంటి ఒత్తిడి వస్తున్నారు, వాళ్ళు ఆడుకోవడానికి తెలియదా, ఆట స్థలంలో తెలియదా, మట్టితో పరిచయం కూడా లేకుండా పిల్లలు నేను సమాజం జరుగుతున్నారు. మన పుట్టిన ఏ నేరం చేసి మన బయట పెద్దలు రమేష్ గారు ఈ బాలోత్సవం సార్ పెద్దలు రమేష్ గారు ఈ బాలోత్సవం ప్రోగ్రాం గురించి చక్కగా చేసి వారందరినీ వివిధ ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళ తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయం
వీటన్నిటినీ మన తెలుగు వారందరికీ పూర్తిగా ఎక్కడ వచ్చే భావితరాలు మర్చిపోకుండా ఉండడం కోసమని ఈ వివిధ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఈ బాలోత్సవ్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. దానికి సంతోషంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మన గట్టి నమ్మకం. దట్స్ అన్ ఇన్హెరెంట్ బిలీవ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఆ సంతోషంగా ఉండటానికి, పిల్లలు సంతోషంగా ఉండటానికి రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారు కొత్తగూడెంలో లాస్ట్ 25 ఇయర్స్, అంటే మనం 2 ఇయర్స్ బ్యాక్ మొదలు పెట్టాం, అంతకుముందు 25 ఇయర్స్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎంతో ఉపయోగం అని అనుకుని అది మేము కంటిన్యూ చేస్తామనేసి ఇక్కడ గుంటూరులో మొదలుపెట్టాం. ఏది మొదలుపెట్టినా నోబడీ డజ్ ఇట్ బెటర్ అనుకోవాలని మన ఆలోచన. సో అందుకని మనం ఇది మొదలుపెట్టమే చేసేది. ఇది ప్రపంచ తెలుగు బాలల పండుగ అందాం, ఎక్కడ చేయనంత బాగా చేయాలనేసి కోరికతోటి మొదలుపెట్టాం. ప్రపంచ తెలుగు బాలల పండుగ అనాలంటే దానికి రెస్పెక్టబిలిటీ కానీ అథారిటీ రావాలంటే ఏపీఎన్ఆర్టీ ద్వారా కలిసి వారితో కలిసి చేస్తే బాగుండు అనేసి వారితో కలిసాం. అది ఈ 2 ఏళ్ళలో కొంత నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసేది కష్టమవుతుందేమో, మన టైమింగ్స్ మనకి డేట్స్ ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ ఉండట్లేదు, అందుకని వచ్చి పార్టిసిపేట్ చేసేది కష్టమవుతుందేమో అనుకుని ఏం చేసామంటే ఈ ఇయర్ వాళ్ళు అక్కడ వేరే ఆర్గనైజేషన్స్లో పోటీల్లో ఉంటున్నారు. ఆ పోటీల్లో ప్రైజులు పొందిన వాళ్ళ వీడియోలు ఇక్కడ పంపిస్తే మనం వాటిని జడ్జ్ చేసి ఇంటర్నేషనల్గా అన్నిటికీ కలిపి ప్రైజెస్ ఇద్దామని చేస్తున్నాం. అది ఏపీఎన్ఆర్టీ వారు మనకు సహకరిస్తున్నారు దానికి. ఫస్ట్ ఇయర్ నుంచి ఏపీఎన్ఆర్టీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు కలుపుకున్నాం అంటే మనం నడుపుకునేది స్కూలు కాలేజు ఇవి బేసిక్గా ఏం చేసినా వీళ్ళు చదువులో బాగుండాలనే కోరికతోటి, వాళ్ళు సంతోషంగా ఉంటే చదువు బాగా చదువుకుంటారనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేసేది. ఇప్పుడు వాళ్ళు 10,000 మంది పిల్లలు ఇలా వస్తున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గూగుల్ కోడ్ ల్యాబ్ అని, సీమన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని, డసో ల్యాబ్స్ అని, ఓ ఎన్నెన్నో అసలు వాళ్ళు చేసిన ఎన్నో ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. పిల్లలకి ఆ ఉన్న 3 రోజుల్లో కాస్త పోటీల్లో ఉంటాయని ఇలాంటి అన్ని తిరిగి చూస్తూ ఉంటే వాళ్ళకి వాటి మీద కుతూహలం కలిగి రేపు లైఫ్లో ఇలాంటివి ఏమైనా చేసుకోవాలి, ఇలాంటివి వాడుకొని మనం బాగుపడాలని కోరిక కలుగుద్దని ఆ రీజన్కి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలుపుకుంటా ఉన్నాం మొదటి నుంచి. ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వరకు వచ్చే 28, 29, 30 వివిఐటి బాలోత్సవ్ 2019 జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు యాపిల్ గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి వివిఐటి బాలోత్సవ్ 2019 అని కొడితే యాప్ వస్తుంది. ఆ యాప్లో స్కూల్స్ వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. ప్రతి ఇయర్లానే బాగానే జరుగుద్ది అనుకుంటున్నాం, ఇంకా బాగా చేస్తామనేసి మాకు నమ్మకం ఉంది. ఇంకా కాలేజీకి దీనికేంటి సంబంధం అంటే మాకైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తారు కదా, ఒక్కొక్కళ్ళు వచ్చి వెనక్కి అంటే వెళ్ళేవాళ్ళ వెనక్కి వచ్చేలా అసలు కాలేజీ పిల్లలు ఎంత మంచుకున్నారేంటండి, ఇంత బాగా చూసుకుంటున్నారేంటనేది మొత్తం ఇప్పుడు మేము మాట్లాడటానికి మేము చేస్తున్నాం కానీ ఆర్గనైజర్స్ అంతా మేము సలహాలు ఇచ్చేవాళ్ళమే పైన పని అంతా చూస్తుంది మాత్రం కాలేజ్ ఇంజనీరింగ్ పిల్లలు. వారిని గైడ్ చేయడానికి కాలేజ్ స్టాఫ్ ఉంటారు. కాలేజ్ ఇంజనీరింగ్ పిల్లలకి ఎన్నో నిర్వహణ శక్తులు, ఇలాంటి పని చేయటం వల్ల వచ్చే ఆనందం, రేపు లైఫ్లో ఏ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయినా డెవలప్ అవ్వటం వీటన్నిటికీ ఉపయోగపడతా ఉంది కాలేజ్కి. ఇది ఎప్పటికంటే ఇంకా బాగా జరగదు.